ఆనాటి ఆ రామచంద్రుణ్ణి దర్శించినటువంటి తాదాత్మ్య స్థితిని మేము ఊహిస్తూ ఉన్నాం రామచంద్రుడు ఎదురుటి వారి యొక్క దివ్యమైనటువంటి మనస్థితిని తెలుసుకోవడంలో ఆయనకన్నా లేడు వ్యసనేషు మనుష్యాణం భృశంభవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి ప్రజలలో ఎవరికి దుఃఖం కలిగినా తనకే కలిగినట్టుగా ఆవేదన చెందుతాట రాముడు ఎవరికి ఆనందం కలిగిన తన కొడుక్కి అభ్యుదయం కలిగితే తండ్రి ఎలా ఉప్పొంగిపోతాడో అలా రామయ్య తండ్రి ఉప్పొంగిపోతాడు అందుకే ఆయనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు జనహృదయ నేతగా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు బహవో నృప కళ్యాణ గుణాహాపుత్రితే రాజా రాముడిలో అనంత కళ్యాణ గుణాలున్నాయి మహారాజా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ స్త్రీలు బాలులు వృద్ధులతో సహా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాముడి శ్రేయస్సు కోసం దేవతలకు పూజలు చేస్తూ ఉన్నారు మా అందరి మనస్సులో ఉన్న కోరికను ఈరోజు నువ్వు తీరుస్తావు అని అనుకుంటున్నాం ఇంతకంటే ఆనందం ఏముంది అని రామరాజ్య పట్టాభిషేక చింతన చేసినటువంటి దశరథుడి ముందు మనోనివేదనం చేసుకున్నారు మేము మా అందరి కోసం రాముడికి రాజ్యాభిషేకం చేయమని కోరుకుంటూ ఉన్నాం ఆనాడు దశరథుడే కాడు విన్నటువంటి మనందరికీ కూడా ఆనందం కలుగుతుంది రామచంద్రస్వామిని గరుడ వాహనంపై దర్శించినప్పుడు రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణాం రాముడు రూపంతో ప్రజల చూపుల్ని సుగుణాలతో వారి మనసుల్ని దోచుకునేటువంటి ధర్మాత్ముడు అలా దివ్యమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ స్వామిని చూడటంతోనే అంతో ఆనందం చెందుతూ ఉంటారు కోలాటాలతో ఆ రాముణ్ణి ఎంతగా కీర్తిస్తున్నారో దారికి ఇరువైపులా ఎత్తైన మేడలపై నుంచి స్త్రీలు పుష్పాలు చెల్లారు ప్రజలందరూ ఆ దృశ్యాన్ని కన్నుల పండుగగా నాడు చూశారు రాముడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ దృశ్యం ఎస్చ రామం నపశ్యత్తు ఎంచ రామోన నిందిత సర్వలోకేషు స్వాత్మాప్యనం విగర్హతే రాముడి చూపు తన మీద పడని కనీసం రాముణ్ణి ఒక్కసారైనా చూడని వాడిని ప్రజలంతా నిందిస్తారు ఎవరో నిందించక్కర్లేదు వాడు తనని తానే నిందించుకుంటాడు ఇంతటి రాముణ్ణి నేను ఇంతకాలం చూడలేకపోయానా అని చెప్పి కనుక అటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి రామచంద్రుణ్ణి కోరుకోనటువంటి వారు ఎవరు మకర తోరణం కింద స్వామి గజపుష్పమాలిక గురు కిరీటధారి ఆ శారంగమనేటువంటి మహావిష్ణువు ధనస్సును ధరించినటువంటి తిరుపతి కోదండరామస్వామి వారు ఈనాడు ఆ సహస్రనామాల ఇవన్నీ కూడా ధరించి లక్ష్మీహారాన్ని ఆ మకరకంఠీ ఇత్యాదులు అలంకరించుకున్నటువంటి తిరుమల దేవుని వలె సాక్షాత్కరిస్తూ ఉన్నాడు తిరుపతి కోదండరామస్వామి వైభవం అది సామాన్యమైనటువంటిది కాదు ఆయన సామాన్యమైనటువంటి జీవితాన్ని కోరుకునేటువంటి వాడే కానీ ఆయనను దర్శించినటువంటి వారు ఆయన్ని సేవించినటువంటి వారు సీతమ్మ నుంచి సామాన్యుడైనటువంటి వానరుల వరకు అందరూ ఆయన్ని భజించినటువంటి వారి అందుకే ఈనాటికి కోలాట భజనల్లో రాముని యొక్క దివ్య భావనామృత వృష్టితో వారు కళ్ళు చమర్చిపోతూ ఉన్నాయి కన్నీరు ధారలుగా వస్తూ ఉంటే ఆనాడు సీతమ్మ వారు ఎలా కరిగిపోయిందో అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురు అన్నాడు రామచంద్రుడు సీతా జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు జ్ఞానమిచ్చి మనిషిగా తీర్చిదిద్దిన గురువు ఎవరికైనా ప్రత్యక్ష దైవాలు ఎదురుగా కనపడే వీరిని నిర్లక్ష్యం చేసి ఎక్కడో ఉన్న దేవుడికి ఏవో పూజలు చేస్తామనడం ఎంత అవివేకం అన్నాడు అంటే రాముడిలో గొప్పతనం ఏమిటి అంటే తల్లిదండ్రుల్ని ప్రేమించడం ఆదరించడం గురువుని ఎప్పుడూ గౌరవించడం ఇవన్నీ ఉన్నాయి అందుకే వనవాస సమయంలో ఆయన గుణాలని చూశారు కానీ కన్నీళ్లతో రాముని రూపాన్నే దర్శించలేకపోయారు రాముడు రాజుగా లేనటువంటిది ఎంత గొప్పదైనా అది రాజ్యమే కాదన్నారు రాముడు అడవిలో